हाय फ्रेंड्स अंदर बागुन्नारा ఈరోజు వీడియోలో పొటిల్ తలకాయ మాంసం కూర చూపిస్తున్నాను ఇది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందని విన్నాను దీని గురించి అయితే ఇప్పుడు ఫ్రెష్ తలకాయ తీసుకొచ్చాం అన్నమాట చూసి తెచ్చుకోవాలి మాంసం విషయంలో ఏదైనా కానీ ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి మళ్ళీ ఫ్రెష్గా తాజాగా ఉన్న మాంసాన్ని ఉపయోగించాలి ఇగో ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాం దీంట్లో కుక్కర్లో చేస్తున్నాను అన్నమాట కుక్కర్లో కూడా ఒకేసారి డైరెక్ట్గా మూత పెట్టేద్దన్నమాట వేసేసి ఈ ప్రాసెస్ అంతా సింపుల్గా ఈజీగా చూపిస్తున్నా వీడియోలో మొదటిగా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసిన వేరే స్పైసెస్ అన్నీ కూడా ఎక్కువైతే అని మామూలుగానే లిమిట్గానే వేస్తున్నాను అన్నమాట ఫస్ట్ పచ్చిమిరపకాయ కరివేపాకు వేగినాక ఆనియన్ పేస్ట్ వేసాను అన్నమాట రెండు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అట్లా మంచి కలర్ వచ్చినాక పసుపు వేసుకొని మనం కడిగి పెట్టుకున్న ఈ మాంసాన్ని తలకాయ మాంసాన్ని వాళ్ళే మంచిగా కట్ చేసి ఇస్తారు దీంట్లో కొంచెం ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకోవడం మంచిది 6 స్పూన్స్ వేసాను నేను అంటే కేజీ దాకా ఉందన్నమాట అది కొంచెం ఫ్రై అయ్యేదాక మనం టమాటోలు కట్ చేసుకోవాలన్నమాట టమాటాలు కొంచెమే వేసుకోవాలి పులుపు ఎక్కువ అవుతుంది మనం చింతపండు కూడా వేసుకుంటాం కాబట్టి చిన్నవి నిమ్మకాయ సైజ్ అంతే నేను 4 వేస్తున్నా అంటే ఇప్పుడు టమాటోస్ కొంచెం స్కేర్సిటీ ఎక్కువ ఉందన్నమాట కొరతగా ఉంది అందుకనే మనకు చిన్నవే దొరుకుతున్నాయన్నమాట అయి నేను 4 వేసుకున్నాను అట్లా కొంచెం దాంట్లో నుంచి ఆ వాటర్ బయటకు వచ్చి ఆ ఫ్లేవర్ అంతా పట్టినాక మనం టమాటో ముక్కలు వేసుకోవాలన్నమాట టమాటో ముక్కలు వేసుకున్నాక అవి కొంచెము మంచిగా మూత పెట్టుకోవాలి ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకుంటే అట్లా కలియబెట్టి పెట్టుకోవాలి మూత ఎందుకంటే అన్నిటి పట్టుకుంటుంది మళ్ళీ వేసిన దగ్గరే ఉండకుండా మనం కొంచెం నీరు ఊరి ముక్క మెత్తబడుతుంది అప్పుడు మనం కారం వేసేసుకోవాలి కారం వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది ఏంటంటే ఏ స్పైసెస్ ఎక్కువైనా కానీ నాన్ వెజ్లోని మంచిగా ఉండదు ఇట్లా మూత పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ అయినాక అన్నీ మంచి పట్టుకుంటాయి ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఆనియన్ పేస్ట్ అవన్నీ కూడా మంచి పట్టుకుంటుంది నేను గ్రేవీ కోసము ఆనియన్స్ పేస్ట్ చేసేసాను అన్నమాట ఇప్పుడు వాటర్ 3 గ్లాసులు వేసుకోవాలి 3 గ్లాసులు అంటే మనకి ముక్కలు మునిగిందాకా 3 గ్లాసులు అని ఏం లేదు కానీ ముక్కలు మునిగేదాకా వాటర్ వేసుకోవాలి ముక్కలు మునిగేదాకా వాటర్ వేసుకొని అప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అర్ధ గంట ఉడికించుకోవాలి అంటే విజిల్స్ 4-5 వచ్చినా పర్వాలేదు మనకి విజిల్స్ ఒక్కొక్కసారి కొన్ని కుక్కర్స్కి లేట్గా వస్తుంటాయి కొన్ని కుక్కర్స్కి తొందరగా వస్తుంటాయి కదా అందుకు ఇట్లా మంచిగా ఉడుకుతుంది అన్నమాట ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి కారం నేను పెద్ద స్పూన్తో 1.5 స్పూన్ వేసిన ఆ పులుపుకి వాటికి నాకైతే సరిపోయింది ఉప్పు కారం అనేది ఎవరిష్టం వాళ్ళది అవి మెజర్మెంట్స్ మనకి కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు అది వాళ్ళ ఇష్టం అన్నమాట ఇప్పుడు చింతపండు పులుసు వేసుకొని అది కుక్కర్ మూత పెట్టి చింతపండు ముందు పులుసు వేసుకుంటే చేదు వచ్చేస్తుంది అని నా ఒపీనియన్ ఇది చెక్క లవంగ ఈ ఆలుక్కాయ గసగసాలు ధనియాలు మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంది వేసేసుకోవాలి ఇప్పుడు మన గ్రేవీ వాటరు అన్నీ సరిపడన్నాయి కొంచెం వేడెక్కినాక మనకి ఇట్లా మూత పెట్టుకొని అట్లా తేలిందాక నూనె పైకి తేలిందాక మళ్ళీ కొంచెం సేపు ఉడకబెట్టుకొని లాస్ట్కు దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం కొంచెం చల్లగైనాక తింటే బాగుంటుంది అన్నమాట మనకు అప్పటికప్పుడు బాగోదు స్టవ్ మీద నుంచి దించిన కొంచెం సేపటికి వడ్డించుకొని తింటే బాగుంటుంది అన్నమాట ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి బాయ్